సరే సార్, ఒకసారి చంద్రబాబు వ్యక్తిత్వానికి వెళ్దాం సార్. ఇందాక నేను అడిగాను ఆల్రెడీ ఆయన ఎమోషన్స్కి దూరంగా ఉంటా అంటే మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారని చెప్తా అన్నారు. కానీ ఆయనకి సోల్మేట్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు అని కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వయసును తీసుకుంటే ఓ కేవీపీ అవి ఎప్పుడు ఆత్మమిత్రుడు ఆత్మమిత్రుడు అని చెప్పుకునేవాళ్ళు. అండ్ దెన్ మనం ఈయన విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి బాటం లెవెల్కి వెళ్ళి మరీ పార్టీని ఏసఐ తీసుకొచ్చారు మనకు తెలిసిందే. పైకి మనకు జగన్ ఎక్స్పోజర్ కనిపించినా సాయిరెడ్డి గారి మంత్రాంగం యంత్రాంగం ఎంత ఉందనేది కూడా అందరూ ఒప్పుకోవాల్సిందే. సో దెన్ అలాంటి సోల్మేట్ బాబు గారికి లేరు అనేది కదా అందరూ అనేది. అంటే మీరు అన్నట్టు విజయాన్ని ఓన్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, అపజయాన్ని దూరంగా పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆయన ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ అమరావతిలో ఒడ్డున కరకట్ట ఒడ్డున చాలా రోజులు ఒంటరిగా కూర్చున్నారు ఆయన ఇంట్లో. సో ఎందుకంటారు ఈ పరిస్థితి? అంగవైకల్యం. నీకు ఒకటే చెప్తున్నానమ్మా, ప్రతి వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది వెనక. అట్లా ఆ శక్తి ఆయన కుటుంబం. లాస్ట్ కొందవరు కొడుకు భార్య ఉన్నారు కదా, ఆయనతో వాళ్ళనే నమ్ముకున్నాడు ఆయన. చూసుకోవాలంటే ఆవిడే పరిరక్షిస్తుంది వాళ్ళ ఆయన్ని. నువ్వు గమనించమ్మా, కావాలంటే ఒక వ్యక్తి ఆయన ఒక్కడే కష్టపడుతున్న దానికి ఇంకెవరు గుర్తించట్లే. అంటే గుర్తింపు అంటే ఆ గుర్తింపు నుంచి వీళ్ళ గుర్తింపు కోసం తాతగాలాడే బ్యాచే, కానీ ఒరిజినల్గా ఆయన కష్టాన్ని అయ్యో కష్టపడుతున్నాడు 18 గంటలు పని చేస్తున్నాడు 20 గంటలు చెప్తున్నాడు అని మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికే ఉంటుంది. కానీ వాస్తవానికి దగ్గరగా వెళ్ళి ఆయన్ని అర్థం చేసుకుంటే ఎవరు అయితే లేరు. ఎందుకు లేరు మీరు అన్నట్టు ఎవరు వెనకట్ల లేరంటే ఆయన వేవ్ లెంత్ వేరమ్మా. వీళ్ళకి ఒరిజినల్గా పొటెన్షియల్ క్యాపబిలిటీ డైమెన్షన్స్ అనేవి ఉంటాయి, అవి ఏవి లేవు ఇంకెవరికి. ఆయన వేవ్ లెంత్ ఎంతసేపు స్వార్థ ప్రయోజనాలు లేవు. ఎంతసేపు రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, ఎంత వినూత్నంగా చేయాలి, కొత్తదనం ఎలా తీసుకురావాలి, ఎవరికి కష్టం లేకుండా నేను ఒక్కడనే కష్టపడితే 10 మందిని ఎలా పరిరక్షించాలని ఒక తండ్రి తపనే ఆయనలో ఉంటుంది. కాబట్టి చూడు, ఆయనలో ఎవడైనా కష్టపడిన మినిస్టర్ని ఎవరైనా చూపించినాకు ఎవరిని ఇంత చేసేసారు ఇంత తిరగబడిపోయారు. ఇప్పుడు రీజనల్ పార్టీలో సాధారణంగానే 99 మందికి రోల్ ఉండదు. ఒక వైటల్ రోల్ ప్లే చేయడానికి ఎవరైనా ప్రయత్నం కానీ వినూత్నంగా చేస్తూ కనబడడం కానీ చూసావు. ఉదాహరణకి అయ్యన్న పాత్ర గారు, నెక్స్ట్ గంటా శ్రీనివాసరావు గారు పార్టీలో ఉండి ఆల్ కోటుకు చచ్చిపోయి ఆ పంచాయతీలు తీర్చబోసుకు అయిపోయింది. కొంచెం డిఫరెంట్ వైబ్రేషన్స్ ఉన్నాయంటే చింతమనేని ప్రభాకర్ గారిని బయటకు వదిలితే ఆయన చేసిన ఉపద్రవాలకు మళ్ళీ సముదాయాన్ని పరుచుకోవాల్సి వచ్చింది కదా. నెక్స్ట్ ఒక వ్యక్తిని పరిరక్షించడానికి, ఒక అబద్ధాన్ని పరిరక్షించడానికి నానిగారు లాంటి వ్యక్తి 3 మెట్లు దిగవలసి వచ్చింది కదా ఆర్టీఐ వ్యవస్థ మీద జరిగిన దాంట్లో. నేను అంటుంది పార్టీలో ప్రతి వ్యక్తి కడుపులో పెట్టుకోవడం అన్నది వ్యక్తి భావాల్ని కొంతమంది సింక్ చేసుకున్నారు. దానికి నానిగారు తప్పు చేసిన వాడిని కూడా పరిరక్షించుకుని కడుపులో పెట్టుకున్నాడు. ఆ విషయంలో చెప్పాలంటే అది ఎంతమందికి తెలుసు? వాడి స్వార్థ ప్రయోజనాలకి పార్టీని పణంగా పెట్టారు కదా నిన్నటిదాకా కూడా. ఇలాంటి విషయాలు ఎంతకని గ్రహిస్తాడు ఆయన చెప్పండి? అవకాశం ఇచ్చి ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయమంటే మొదటిదానికే మోసం చేస్తాను. టీడీపీ అనేది ఎప్పుడు ఒక ఫ్యాక్టరీ అంటాడు కదా, ఆయనే అంటారు నేను లీడర్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఇది. ఎంతో మంది ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి లీడర్లు ఎదుగు నిజంగా మనం అంగీకరించాలి. మరి అట్లా ఇండివిజువల్గా వదిలేసిన వాళ్ళు ఇవాళ మీరు అన్నట్టు ఇందాక ఎగ్జాంపుల్ కోట్ చేశారు కదా, కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్నారు. అంటే ఇండివిజువల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సార్ పార్టీలో. మిగిలిన వాళ్ళు మళ్ళీ అంగవికలంగలే కదా. వాళ్ళు బయటకు వెళ్తే ఏం చేస్తారు? రాకెట్ తయారు చేయండి అంటే ఆటం బాంబు తయారు చేస్తారు. పీల్చారు కదా, మనం చూసాం కదా కళ్ళ ముందు. ఓ డిఫరెంట్గా తయారు చేశారు వైబ్రేషన్స్తోనూ. ఆటం బాంబు ఎవరు కొట్టింది? గోడ బొమ్మలో మన గోడకి మనకు పక్కబడింది అవునా కదా.